ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నేను మీకు ఫేస్బుక్ స్టార్ ఈరోజు వచ్చేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇదే కాదు బట్ ఎందుకు మెసేజ్ చేస్తున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇట్లా అన్న హెల్ప్ హెల్ప్ ఆర్చిస్తాయనకు పంపి అన్న వీడియోస్ అందరూ ప్రతి ఒక్కరు షేర్ చేస్తూనే ఉన్నారు ప్లీజ్ బ్యా ప్రతి ఒక్కరు షేర్ చేయొద్దండి ఎందుకంటే ఇట్లా షేర్ చేయడం వల్ల ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతి ఒక్కరికి నేను కూడా సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయాలంటే ఒకరైతే ఇద్దరైతే నాకు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఆన్లైన్లో ఆడుకుంటే డబ్బులు తంపాలి అనుకుంటున్నారా ఈ వీడియో అయితే మీకోసమే మీరు ఒక యాప్ గురించి చెప్తున్నాను దాని దానిపైర క్రికెట్స్ క్రికెక్స్ ఏమేమి గేమ్స్ ఉంటాయి అంటే క్రికెట్ లూడో జాకీ ఇంకా అందర్బార్ లూడో అన్నీ సో ఉంటాయి మస్తుగా ఉంటాయి మొత్తం చాలా మంది గేమ్స్ ఉంటాయి మీరు జాయిన్ కావాలనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లీజ్ మీరు తొందరగా జాయిన్ అయిపో జాయిన్ అయిపోతాను అనుకుంటున్నాను కామెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లీజ్ భయా మీరు అంతా అవుతారు అనుకుంటున్నాను తొందరగా జాయిన్ కావండి మినిమమ్ డిపాజిట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం అవైలబుల్ ఇరవై నాలుగు గంటలు విత్ డ్రా ఉంటుంది ఇరవై నాలుగు గంటల లైవ్ ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు మన దీంట్లో లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ మొత్తం ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఈ జెంజీన్ యాప్ ప్లీజ్ ప్రతి ఒక్కరు మీరు అవుతారని అనుకుంటున్నాను అలాగే మనం రిఫర్ చేసిన కోడును ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారనుకుంటున్నాను షేర్ చేస్తే చాలామంది షేర్ చేయండి ప్రతి ఒక్కరు నా ఫాలోవర్స్ అందరు చాలామంది ఫేర్ షేర్ చేస్తారనుకుంటున్నారా ప్లీజ్ బాగా ప్రతి ఒక్కరు మన క్రికెట్స్లోకి జాయిన్ అయిపోండి ప్లీజ్ ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోతారు అనుకుంటున్నాను నా ఫాలోవర్స్ అందరికీ చెప్పండి అలాగే అందరందరికీ షేర్ చేయండి లవ్ యూ ఆడి అన్న ఇంకొకరు వచ్చేసి కామెంట్స్ ఏం పెడతారంటే అన్న ఇట్లా మేము ప్యూర్ ఫ్యామిలీస్ అన్న మాకు ఇండ్లు లేదు ఏం లేదు హెల్ప్ చేయన్నా ఇంకొకరు కొంతమంది హ్యాండిక్యాప్స్ చాలామంది పెట్టారు ఒకరు ఇద్దరు ముగ్గురు అయితే కాదు ఇప్పటికే దాదాపుగా నాకు ఒక హండ్రెడ్ ట్వంటీ నెంబర్స్ పెట్టింటారు మెసేజ్లు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలంటే మీరే ఒక్కసారి చూడండి ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా హర్సెస్ ఆయన హెల్ప్ చేస్తున్నాడు ఇంకా సపోర్ట్ చేయాలి కానీ బట్ ఇట్లా హెల్ప్ చేయన హెల్ప్ చేయన అట్లా అంటే కాదు కదా ప్రతి ఒక్కరికి వస్తారు అంటే దానికి టైం వస్తుంది బా ప్రతి ఒక్కరికి అంటే సడన్గా సడన్గా అంటే హెల్ప్ చేయాలంటే చాలా కష్టం కదా బట్ ఒక్కరు ఇద్దరు ముగ్గురు అయితే ఏమనుకోవచ్చు దాదాపుగా వంద మంది ఇట్లా హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలా ఫేస్బుక్ స్టార్ అన్నా నువ్వే నాకు సపోర్ట్ చేస్తావు నువ్వే నాకు సపోర్ట్ చేస్తావు అంటే నేను కూడా సపోర్ట్ చేయనే కష్టం అబ్బా నేను కూడా సపోర్ట్ చేయడం కష్టం ఎందుకంటే నేను రీసెంట్గా హర్ష సాయన కలిసి వచ్చినందుకే మీరు అంతా నాకు మెసేజ్ పెడుతున్నారు లేదంటే ఎప్పుడు నాకు ఇంతకుముందు కూడా పెట్టలేదు ఓకేనా నేను హర్షసాయినా కలిసి వచ్చినందుకే మీరు నాకు మెసేజ్ పెడుతున్నారు లేదంటే ఎప్పుడన్నా పెట్టారా పెట్టలేదు కదా బట్ ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇట్లా హెల్పులు గిల్పులు అడగొద్దని ఓకేనా బట్ ఇట్లా హెల్ప్ హెల్ప్ అడిగితే ఇంకా చాలామంది కొంతమంది ఎంపీ అంటే ఇప్పుడు రీసెంట్గా నాకు జరిగేది అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు ఆర్సెస్ ఆయన కలవడానికి నడుచుకుంటూ వెళ్తున్నారు బట్ వెళ్ళండి ఇట్లా ఫేస్ మిన్నే చెప్పొద్దండి మూతిమినే ఒకడైతే రీసెంట్గా మహబూబ్ నగర్ టు వైజాగ్ అంట వాడైతే ఒక ఏమంటున్నారంటే డెరెక్ట్గా నేను చెప్పిన పబ్లిక్ జెన్యున్గా చెప్తున్నాను నాకు ఇట్లా ఆర్సెస్ ఆయన హెల్ప్ చేస్తాడు నాకు ఇంత డబ్బు అవసరం ఉంది ఇట్లా హెల్ప్ చేస్తాడు అట్లా మూతి మినే చెప్పేస్తుండు అట్లా ఇంద్రబాయ్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో బ్రో నీ నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు ఓకేనా నువ్వు ఒకసారి ఇట్లా ఒక నేను రీసెంట్గా ఒక అన్నను పోయి కలిసి వచ్చాడు అర్సెస్ ఆయనని బట్ ఇంకూడా అట్లా అట్లా రెడీ అవుతున్నారు నడుచుకుంటూ వెళ్తాను కరెక్టే మీరు మీరు ఎంత అభిమానం ఉంటే ఉంటుంది బట్ ఇట్లా హెల్ప్ అడగడం చాలా తప్పు ఓకేనా మీరు హెల్ప్ కోసమే నడుచుకుంటూ వెళ్తే ఇంకా చాలా తప్పు బట్ అర్సెస్ అయినా మీరు సపోర్ట్ చేయాలా అంతగా హెల్ప్ చేస్తున్నాడు చాలామంది మీరు ఇంకా సపోర్ట్ చేసి మీరే హెల్ప్ అడిగితే ఇంకా చాలా తప్పు బ్రో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా చాలామంది ఇట్లా నాకు ఇప్పుడు అందరికీ చాలామంది నాకు మెసేజ్ ఎట్లా చేశారంటే హ్యాండిక్యాప్స్ ఉంటారు చాలామంది వాళ్ళు మెసేజ్ చేశారు అండ్ ఇట్లా కిడ్నీస్ ప్రాబ్లం అంటే ఇట్లా నేనైతే నేను ఒకరికి ఇద్దరికైతే ముగ్గురికి అయితే షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు నాకు డైలీ ఫైవ్ మెసేజ్ అన్న మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది అన్న వానికి యాక్సిడెంట్ అయింది ఇలా ఎంతమంది నాకు మెసేజ్ పెడితే నేను ఏమని చెప్పుకోవాలి చెప్పండి మీరు అర్థం చేసుకోండి ఇలా ఎంతమంది నాకు మెసేజ్ పెడితే నేను ఏడుకోవాలా చెప్పండి మళ్ళీ ఏమన్నా అంటే ఫేస్బుక్ స్టార్ అన్నాను నువ్వే నాకు సపోర్ట్ చేస్తావు నువ్వే దిక్కని అంటారు అని ఎలా చెప్పాలి ఏమని మీకు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి అంటే ఏడికని చెప్పండి బట్ నేను ఒకటి చెప్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు అందరికైతే హెల్ప్ అయితే వస్తుంది ఆ దేవుని నమ్ముకోండి ఆ దేవుని అర్సెస్ సాయన నమ్ముకోండి ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి అయితే సపోర్ట్ వస్తుంది మీరు ఇప్పుడు నెంబర్ ప్రతి ఒక్కరు నెంబర్ అడుగుతాడు బట్ మన దగ్గర నెంబర్ ఏడు నుంచి వస్తుంది చెప్పని బట్ మనం కూడా ఎట్లా కలిసామంటే మెయిల్ ద్వారా కలిసాము మీరంతా మెయిల్ కూ తన వాట్సాప్ నెంబర్ ఉంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నా దగ్గర అయితే ఎటువంటి నెంబర్ ఉండదు మీరు అర్సెస్ అయిన నెంబర్ పంపు కొంతమంది అయితే చిరాకుల చిల్లర వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారు అంటే అర్సెస్ ఆయన నెంబర్ కావాలా మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయింది ఇట్లా అంటారు ఇలా చిల్లర నా కొడుకులో చెప్తున్నాను బయా ప్రతి ఒక్కరు మీరు తప్పు అనుకోద్దండి నేను ఎందుకు చెప్తున్నానంటే బట్ మన దగ్గర అయితే నెంబర్ ఉండదు షూర్ చెప్తున్నాను ఈ వీడియోలో అదే నా దగ్గర నెంబర్ లేదు ఇంకా ఏంటంటే మీరు నెంబరు కొంచెం వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికైతే చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అన్నది ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకుంటాడు మీరు అలా అయితే కాంటాక్ట్ అవుతారు మా అలా ఇలా అయితే కాంటాక్ట్ కాలేరు ఇంకా కొంతమందికి చెప్తున్నాను మీరు మంచిగా నేనైతే అందరికీ హెల్ప్ చేస్తాను కానీ హెల్ప్ చేయనిక ఆర్ఎస్ ఆయన దగ్గర కూడా వీడియోస్ పెడుతుంటాను బట్ చూసుకుంటుంటారు ఏదో ఒక రోజు హెల్ప్ అయితే వస్తుంది మీరు ఏం టెన్షన్ పడద్దండి ప్రతి ఒక్కరు నాకు తెలిసినంత వరకు నాకు ఫిఫ్టీ నెంబర్స్ అయితే నేను ఇంత పాపం అనుకున్నాను అంత పాపం అనుకున్నా బట్ అంటే ఇంకా అన్న కూడా అందరికి హెల్ప్ చేయాలంటే కష్టమే కదబ్బా ఒకరికి ఇద్దరికైతే